హై ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ నేను మీ సా ఫ్రెండ్స్ ప్రతిరోజు కూడా మనము క్రమం తప్పకుండా డైలీ కరెంట్ అఫైర్స్ అయితే గత సంవత్సరం నుండి అయితే చూస్తున్నాము అందరికీ తెలిసిన విషయమే అవన్నీ కూడా మీరు ప్రీవియస్ వీడియోలు చూడాలనుకుంటే మన యొక్క ప్లేలిస్ట్లో మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్లో చూడవచ్చు వాటితో పాటుగా చాలా క్లియర్గా గ్రూప్స్ లెవెల్లో క్లాసెస్ కూడా చెప్పడం జరిగింది ఇంజన్ ఎకానమీ కావచ్చు పొలిటిక్ కావచ్చు హిస్టరీ కావచ్చు అన్నీ కూడా ఓకే వాటి అన్నింటిని కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఓకే సో మరి ఇక కరెంట్ విషయం కరెంట్ అఫేర్స్ విషయానికి వచ్చినట్లయితే ఈరోజు ఐదవ తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ అయితే చూద్దాము ఓకే క్వశ్చన్ నెంబర్ వన్ భారతదేశంలో పండించిన ఎర్రబియం మొదటిసారిగా ఈ దేశానికి ఎగుమతి ప్రారంభించడం జరిగింది భారతదేశము నుండి బియ్యము ఓకే రెడ్ రైస్ ఏ దేశానికి మరి ఆన్సర్ ఆప్షన్ ఏ అమెరికాకి సో ఎగుమతి అయితే ప్రారంభించడం జరిగింది ఎక్స్పోర్ట్ వివరాలు చూద్దాం ఎర్ర బియ్యం యొక్క మొదటి సరుకును రెండు వేల ఇరవై ఒకటి మార్చ్ నాలుగున అమెరికాకు సిద్ధం చేశారు ఇది భారతదేశం యొక్క బియ్యం ఎగుమతి సామర్థ్యాన్ని పెంచుతుంది బియ్యాన్ని ఎగుమతి చేసిన ప్రముఖ బియ్యం ఎగుమతిదారు ఎవరు అంటే ఎల్టీ ఫుడ్స్ అనేటువంటి కంపెనీ ఓకే ఎల్టీ ఫుడ్స్ ముఖ్యాంశాలు చూద్దాం సో ఎగుమతి సరుకుల ఫ్లాగ్ ఆఫ్ వేడుకను అంటే ప్రారంభోత్సవాన్ని హర్యానాలో ఎపిడా చైర్మన్ డాక్టర్ ఎం అంగముత్తు నిర్వహించడాన్ని చూడవచ్చు సో వాల్యూ చైన్ వెంట అనేక మంది వాటాదారులు సహాయంతో అనేక మంది వాటాదారుల యొక్క సహాయంతో బియ్యం ఎగుమతులను ప్రోత్సహించడంలో ఏపీడీఏ పాల్గొంది సో ఏపీడీఏ యొక్క మాతృ అధిపతి క్రింద ప్రభుత్వము రైస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఓకేనా సో ఇది నోడల్ ఏజెన్సీగా ఉండబోతుంది అని అర్థము ఓకేనా మరి స్టాటిక్ స్టాటిగ్జికే అబౌట్ ఏపీఏ చూద్దాము ఏర్పాటు పద్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఏర్పాటు చేయడం జరిగింది ప్రధాన కార్యాలయము న్యూఢిల్లీలో ఉంది చైర్మన్ డాక్టర్ అంగముత్తుగారు ప్రస్తుతము కొనసాగుతున్నారు ఓకే నెక్స్ట్ వన్ దేశంలో జాతీయ భద్రతా దినోత్సవము నాలుగు మార్చ్ రెండు వేల ఇరవై ఒకటిన రెండు వేల ఇరవై ఒకటి ఇది ఓకే రెండు వేల ఇరవై ఒకటిన నిర్వహించడం జరిగింది అయితే ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటి సరైన సమాధానం ఆప్షన్ బి సడక్ సురక్ష వివరాలు చూద్దాం జాతీయ భద్రతా దినోత్సవం రెండు వేల ఇరవై ఒకటి మార్చి నాలుగవ తేదీన భారతదేశంలో అయితే పాటించడం జరుగుతుంది సో భద్రతా చర్యలకు సంబంధించి ప్రజలలో అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ రోజును పాటిస్తారు మరి ఈ సంవత్సరము సడక్ సురక్ష అనేటువంటి థీమ్ క్రింద ఈరోజైతే నిర్వహించబడినది జాతీయ భద్రతా దినోత్సవం గురించి చూద్దాము సో కార్యాలయ భద్రత రహదారి భద్రత మానవ ఆరోగ్యం యొక్క భద్రత మరియు పర్యావరణ ఆరోగ్యం యొక్క భద్రత వంటి అన్ని మార్గదర్శకాలకు సంబంధించి అవగాహన పెంచే లక్ష్యంతో ఈ రోజునైతే ఆచరిస్తారు సో ఈరోజు వేడుకలు ఒక వారంలో నిర్వహిస్తారు జాతీయ భద్రతా వారోత్సవము మార్చ్ నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఒకటి మార్చ్ పది వరకు కూడా జరుగుతుంది సో రోడ్లపై భద్రత యొక్క ప్రాముఖ్యతను భద్రతా వారము హైలైట్ చేస్తుంది ఓకేనా సో రోడ్డు భద్రతను పెంచడానికి సో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించడానికి ఈ యొక్క సో రోడ్డు భద్రత రోడ్ సేఫ్టీ డేనైతే నిర్వహిస్తారు ఓకేనా నెక్స్ట్ వన్ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ జాబితా రెండు వేల ఇరవై ఒకటిలో ప్రైవేట్ యూనివర్సిటీ జాబితాలో టాప్ హండ్రెడ్లో చోటు దక్కించుకున్న భారతీయ యూనివర్సిటీ పేరేంటి సరైన సమాధానం ఆప్షన్ ఈ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ ఓకే వివరాలు చూద్దాం క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ సబ్జెక్ట్ ద్వారా పదకొండవ ఎడిషన్ మార్చ్ నాలుగు రెండు వేల ఇరవై గత విడుదల చేయడం అయితే జరిగింది మరి ఒక నివేదికను క్వాక్వారెల్లి సైమన్స్ క్యూఎస్ అంటారు కదా దీన్ని క్వాక్వర్ఎల్లీ సైమెంట్స్ సంకలనం చేసింది ర్యాంకింగ్ పద్నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఐదు వ్యక్తిగత విశ్వవిద్యాలయ కార్యక్రమాల పనితీరుకు సంబంధించి స్వతంత్ర తులనాత్మక విశ్లేషణను అందించింది సో ఈ యొక్క నివేదిక ప్రకారము భారతదేశం యొక్క ప్రైవేట్ సంస్థలు మరియు తాజా నివే నివేదికలో వారి యొక్క పనితీరును కూడా మెరుగుపరచాయన్నట్లుగా మనకైతే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో నివేదిక యొక్క ముఖ్యాంశాలన్నీ కూడా చాలా క్లియర్గా చూద్దాము క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ హైలైట్ అయితే చేస్తుంది ఏంటి చూద్దాం సో ప్రైవేట్ సంస్థలతో పోలిస్తే పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్ ఎమినెంట్స్ ర్యాంకింగ్స్లో మెరుగైన ప్రాతినిధ్యమైతే వహించడాన్ని ఇక్కడ చూడవచ్చు అయితే ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ టాప్ హండ్రెడ్లో చోటు దక్కించుకున్న ఏకైక ప్రైవేట్ యూనివర్సిటీగా ఇక్కడైతే మనకు ఎమినెట్స్ మెన్షన్ చేయడం జరిగింది అయితే భారతదేశం యొక్క ప్రైవేట్ ప్రైవేట్ పరంగా నడుస్తున్నటువంటి కాబోయే ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెట్స్ వద్ద నడుస్తున్న అనేక కార్యక్రమాలు పురోగతి సాధించాయని ఈ నివేదిక హైలైట్ చేయడం అయితే జరిగింది సో మెరుగైన పనితీరు భారతదేశ ఉన్నత విద్యారంగాన్ని పెంచడంతో పెంచడంలో బాగా నియంత్రించబడిన ప్రైవేట్ నిబంధన పోషించిన సానుకూల పాత్రనైతే ఇది హైలైట్ చేస్తుంది సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ అత్యధికంగా పనిచేసే భారతీయ సంస్థలలో ఉన్నాయి సోకే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీ మద్రాస్ అత్యధికంగా పనిచేసే భారతీయ సంస్థల్లో ఉన్నట్లుగా తెలుస్తుంది మరియు భారతీయ ఇంజనీరింగ్ కార్యక్రమానికి కార్యక్రమానికి విశ్వవిద్యాలయమైనటువంటి ఇది ముప్పైవ స్థానంలో నిలిచింది సో మినరల్ ఇంజనీరింగ్ ఐఐటి ముంబై నలభై స్థానంలో ఉండగా మైనింగ్ ఇంజనీరింగ్ ఐఐటి ఖరగ్పూర్ నలభై నాలుగవ స్థానంలో నిలిచింది అయితే అభివృద్ధి అధ్యయనాలకు ఢిల్లీ విశ్వవిద్యాలయము యాభైవ స్థానంలో నిలవడాన్ని చూడవచ్చు సో ఏదేమైనా యాభై సబ్జెక్టు ర్యాంకింగ్స్లో ఉన్న ప్రోగ్రాంల సంఖ్య రెండు వందల ముప్పై ఐదు నుంచి రెండు వందల ముప్పై మూడుకు అయితే ప్రస్తుతము తగ్గించబడినట్లుగా మనకైతే ఇక్కడ మెన్షన్ చేయడము జరిగింది నెక్స్ట్ వన్ భారతదేశంలో తొలిసారిగా ఫలిత ఆధారిత బడ్జెట్ రూపొందించిన రాష్ట్రం ఏది భారతదేశంలో మొదటిసారిగా ఫలిత ఆధారిత బడ్జెట్ రూపొందించిన రాష్ట్రము సరైన సమాధానం ఆప్షన్ బి జార్ఖండ్ ఏంటి ఫ్రెండ్స్ జార్ఖండ్ వివరాలు చూద్దాం జార్ఖండ్ ప్రభుత్వము రెండు వేల ఇరవై ఒకటి మార్చి మూడున ఫలిత ఆధారిత బడ్జెట్నైతే మొదటిసారిగా సమర్పించింది సో ఈ బడ్జెట్లో అన్ని విభాగాలకు నిర్ణీత సమయంలో పూర్తి చేయాల్సిన నిర్దిష్ట లక్ష్యాలు మరియు బాధ్యతలు అయితే ఇవ్వబడ్డాయి సో ఆ లక్ష్యాలకు సంబంధించి ఫలితాలు రెండు వేల ఇరవై రెండు ఆర్థిక సంవత్సరం చివరిలో అయితే మధింపు చేయబడతాయి ముఖ్యాంశాలు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరానికి తొంభై ఒక్క వేల రెండు వందల డెబ్బై ఏడు కోట్ల విలువైన ఫలిత ఆధారిత బడ్జెట్ను ఆర్థిక మంత్రి రామేశ్వర్ ఓరన్ ప్రవేశపెట్టడం అయితే జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో ఎనభై ఆరు వేల మూడు వందల డెబ్బై కోట్ల బడ్జెట్ని బడ్జెట్ నుంచి ఈ యొక్క ఈ బడ్జెట్నైతే పెంచడం అయితే జరిగింది అంత పూర్వము సో అంత పూర్వం కంటే ఇప్పుడు పెంచడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు అంటే అంతకుముందు ఎనభై ఆరు వేల మూడు వందల డెబ్బై కోట్లు ఉంటే దాన్ని తొంభై ఒక వేల రెండు వందల డెబ్బై ఏడు కోట్లకు పెంచినట్లుగా మనకైతే తెలుస్తుంది అయితే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో ద్రవ్య లోటు పదివేల రెండు వందల పది పాయింట్ ఎనిమిది ఏడు కోట్లకు సమానంగా ఉందని ప్రభుత్వం పేర్కొంది ఇది రాష్ట్ర జీడిపిలో రెండు పాయింట్ ఎనిమిది మూడు శాతంగా అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేశారు మరి స్టాటిక్ జీకే అబౌట్ జార్ఖండ్ చూద్దాము ఏర్పాటు పదిహేను నవంబర్ రెండు వేల సంవత్సరము రాజధాని రాంచి మొత్తం జిల్లాలు ఇరవై నాలుగు గవర్నర్ ద్రౌపది ముర్ము ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ రవి రంజన్ అసెంబ్లీ స్థానాలు ఎనభై ఒకటి ఉన్నాయి లోక్సభ పద్నాలుగు రాజ్యసభ ఆరు కలవు అయితే వైశాల్య పరంగా చూసినట్లయితే పదిహేనవ స్థానము జనాభా పరంగా పద్నాలుగవ స్థానంలో ఉంది సో మరి రాష్ట్ర జంతువు చూసినట్లయితే ఇంజన్ఎల్ ఫెంచ్ రాష్ట్ర పక్షి కోకిల కోయల్ అంటాం కదా రాష్ట్ర పువ్వు పలాష్ స్థానికంగా ఉండేటువంటి పలాష్ రాష్ట్ర చెట్టు సాల వృక్షము లేదా సాల్ ట్రీ అంటారు ఓకే సాల్ సాల్ వృక్షము నెక్స్ట్ వన్ భారతదేశం నుండి ఆస్ట్రేలియాకు తదుపరి హై కమిషనర్గా ఎవరు నియమితులు కావడం జరిగింది ఓకేనా ఇండియన్ ఫారెస్ట్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ వివరాలు చూద్దాం ఆన్సర్ ఆప్షన్ ఏ మణిప్రీత్ ఓహ్రా ఓకే మన్ప్రీత్ ఓహ్రా వివరాలు చూద్దాం సీనియర్ దౌత్యవేత్త మన్ప్రీత్ ఓహ్రా ఆస్ట్రేలియాకు భారత తదుపరి హై కమిషనర్గా నియమితులయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది బ్యాచ్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఓహ్రా ప్రస్తుతం మెక్సికోలోని భారత రాయబారిగా అయితే ప్రస్తుతం కొనసాగుతున్నారు సో త్వరలో ఆయన ఈ నియామకాన్ని చేపట్టాలని భావిస్తున్నారు సో మిస్టర్ ఓహ్రా నియామకము భారతదేశం మరియు ఆస్ట్రేలియా సంబంధాలు పెరుగుతున్న సమయంలో మరియు ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఇరు దేశాల సహకారాన్ని పెం పెంచబోతున్నట్లుగా మనకి దగ్గర మెన్షన్ చేశారు మరి స్టాటిక్ జీకే అబౌట్ ఆస్ట్రేలియా చూద్దాము ఏర్పాటు ఒకటి జనవరి పంతొమ్మిది వందల ఒకటి రాజధాని కాన్బెర్రా ప్రధాన భాష ఇంగ్లీష్ అధికార కరెన్సీ ఆస్ట్రేలియన్ డాలర్ ప్రధాని స్కాట్ మారిసన్ పార్లమెంట్ పేరు పార్లమెంట్ ఫ్రెండ్స్ దీనికి ప్రత్యేకంగా ఏమీ కూడా లేదు ఇంపార్టెంట్ క్వశ్చన్ సో మనకి వరల్డ్ జాగ్రఫీలో భాగంగా స్టాటిక్ జీకేలో భాగంగా సో వివిధ దేశాల యొక్క కరెన్సీ అయినా అడగవచ్చు రాజధాని అయినా అడగవచ్చు లేదా ప్రెసిడెంట్గా లేదా ప్రధాని గురించి అయినా పేరైనా అడిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో మనం వీటిని కొంచెం జాగ్రత్తగా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది నెక్స్ట్ భారతదేశంలో రూప్ సోలార్ కార్యక్రమాన్ని చేయడానికి వంద బిలియన్ డాలర్ల క్రెడిట్ గ్యారంటీ పథకాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్న అంతర్జాతీయ బ్యాంక్ పేరేంటి సో రూప్ సోలార్ కార్యక్రమం అంటే ఇంటి కప్పు పైన సోలార్ ప్యానెల్స్ బిగించుకునేటువంటి ఒక ముఖ్యమైన పథకము సరైన సమాధానం ఎవరు అంటే ప్రపంచ బ్యాంక్ ఈ యొక్క ఆర్థిక సహాయానికి వంద బిలియన్ డాలర్ల క్రెడిట్ గ్యారంటీ పథకాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తుంది ఓకేనా దీనికి భారతీయ బ్యాంకులు కూడా సహకారాన్ని అయితే అందించబోతున్నాయి చూద్దాం భారతదేశం యొక్క రూప్ సోలార్ కార్యక్రమాన్ని పెంచడానికి ప్రపంచ బ్యాంక్ వంద బి వంద మిలియన్ల ఓకేనా వంద మిలియన్ల క్రెడిట్ గ్యారంటీ మిలియన్ అన్నమా ఇక్కడ బిలియన్ అన్నమా సో బిలియన్ అన్నం ఫ్రెండ్ సారీ ఇది మిలియన్ వంద మిలియన్ ఎడిట్ చేస్తాను నో ప్రాబ్లం ఓకే సో వంద మిలియన్ డాలర్ల క్రెడిట్ గ్యారంటీ పథకాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తుంది సో ఇది తగినంత ట్రాక్షన్ అయితే పొందలేదు ఇప్పటి వరకు ఈ పథకము సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల పైకప్పుల పైకప్పు సౌర యూనిట్ల ఏర్పాటుకు రాయితీ రుణ ఫైనాన్సింగ్ పొందడానికి అనుమతిస్తుంది ఏవైతే చిన్న తరహా మధ్య పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ పరిశ్రమలకు కావలసినటువంటి విద్యుత్ కోసము ఆ పరిశ్రమ యొక్క పైకప్పు పైన సోలార్ ప్యానెల్స్ని బిగించుకునే విధంగా సో వాటికి కావలసినటువంటి ఖర్చులో రుణ ఫైనాన్సింగ్ పొందడానికి కూడా అనుమతి అయితే అయితే ప్రపంచ బ్యాంక్ పథకము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖలతో కలిసి పైకప్పు సౌర యూనిట్ల స్వీకరణను వేగవంతము చేస్తుంది అయితే ఎంఎస్ఎంఈలకు సుమారుగా వన్ బిలియన్ డాలర్ల క్రెడిట్ పొందడానికైతే సహాయపడుతుంది ఓకేనా నెక్స్ట్ వన్ స్టాటిక్ జీకే అబౌట్ వరల్డ్ బ్యాంక్ ఇటీవల ఎన్టీపీసీలో అడగడం జరిగింది దీని యొక్క ప్రెసిడెంట్ ఎవరని వివరాలు చూద్దాం ఏర్పాటు జూలై పంతొమ్మిది వందల నలభై నాలుగు ప్రధాన కార్యాలయము వాషింగ్టన్ డిసి అమెరికా ప్రెసిడెంట్ వచ్చేసి డేవిడ్ మాల్పస్ ఇటీవల అడిగారు ఫ్రెండ్స్ గుర్తుంచుకోవాలి ఎండిఎండ్ సిఎఫ్ఓ ఖాన్ భారత సంతతి ప్రముఖ ఎకనమిస్ట్ ఓకేనా ఆర్థికవేత్త అనుశులాఖాంత్ సభ్య దేశాలు మొత్తము నూట డెబ్బై మూడు ఇక్కడ ఓకే నెక్స్ట్ వన్ దేశవ్యాప్తంగా నాలుగు వేల రైల్వే స్టేషన్లలో రుసుము ఆధారిత వైఫై సేవలను ప్రారంభించిన సంస్థ ఏది అంటే పే అండ్ యూజ్ అనే అర్థము ఓకే మనం రుసు రుసుము చెల్లించి సో అక్కడ ఉండేటువంటి వైఫైని అయితే ఉపయోగించుకునే విధంగా వైఫై సేవలను ప్రారంభించిన సంస్థ పేరేంటి అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ టెల్ వివరాలు చూద్దాం దేశవ్యాప్తంగా నాలు నాలుగు వేల రైల్వే స్టేషన్లలో రుసుము ఆధారిత వైఫై వైఫై సేవలను రాయల్టెల్ ప్రారంభించింది సో ఆయా రైల్వే స్టేషన్లలో మరింత వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఈ సేవలను ప్రారంభించామని రాయల్టెల్ పేర్కొంది ఇప్పటికే ఐదు వేల తొమ్మిది వందల యాభై రైల్వే స్టేషన్లలో వన్ ఎంబీపీఎస్ వేగంతో ముప్పై నిమిషాల వరకు ప్రయాణికులకు ఉచిత వైఫై అయితే అందిస్తున్నామని తెలిపింది అయితే ఇంటర్నెట్ వేగాన్ని ముప్పై నాలుగు ఎంబీపీఎస్లకు పెంచి పరిమిత రుసుముతో సేవలు అందిస్తామని ప్రకటించింది సో ఒక్కో రోజు పరిమితితో పది రూపాయలకి ఫైవ్ జీబీ డేటా ఇస్తామని పేర్కొన్నారు ఫ్రెండ్స్ ఎంత కేవలము పది రూపాయలకి ఒక్కరోజు సో ఫైవ్ జీబీ డేటా సో అందరు ఏం చేస్తారు ఇక వెళ్ళి అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర కూర్చొని సో నెట్ యూజ్ చేస్తారు అంతేనా సో మరి ఇరవై రూపాయలకి టెన్ జీబీ ఇస్తూ ఐదు రోజుల కాలపరిమితి అయితే ఇవ్వన్నట్లుగా పేర్కొంది ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల వార్తల్లో ఉన్న స్టార్టప్ ఓకేనా సారీ ఇటీవల వార్తల్లో ఉన్న స్టార్ ఫిష్ స్టార్ షిప్ స్టార్ షిప్ రాకెట్ ప్రయోగము చివరి దశలో ఫెయిల్ అయింది ఫ్రెండ్స్ లేదా విఫలమైంది అయితే దీన్ని ప్రయోగించినటువంటి సంస్థ ఏంటి స్టార్ షిప్ ఓకే వివరాలు చూద్దాం ఆన్సర్ ఆప్షన్స్ స్పేస్ ఎక్స్ ఓకేనా వివరాలు చూద్దాం భవిష్యత్ అంతరిక్ష యాత్రల కోసం అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ అభివృద్ధి చేసిన స్టార్షిప్ రాకెట్ ప్రయోగము చివరి దశలో విఫలమైంది సో నిర్దేశిత రీతిలో ల్యాండింగ్ ప్యాడ్పై సాఫీగానే దిగిన ఈ ఆ రాకెట్ సో ఆ వెంటనే పేలిపోయింది సో గతంలో నిర్వహించిన రెండు ప్రయోగాలు అలాగే విఫలమయ్యాయి టెక్సాస్ నుంచి జరిగిన తాజా ప్రయోగంలో స్టార్షిప్ పది కిలోమీటర్ల ఎత్తులోకి దూసుకెళ్ళింది ఆ తర్వాత మెక్సికో అఘాధం దిశగా నిట్ట నిలువుగా దిగడం అయితే మొదలుపెట్టింది సో అక్కడ ఏర్పాటు చేసిన ల్యాండింగ్ ప్యాడ్పై పై చక్కగానే దిగింది దీంతో స్పేసెక్స్ వ్యాఖ్యాత కూడా వ్యాఖ్యాత కూడా ప్రయోగం విజయవంతమైందని ప్రకటించారు అయితే అంత బాగానే ఉందనుకొని ఆ సంస్థ తన ప్రత్యక్ష ప్రసారాన్ని ఆపేసింది సో అయితే కొద్ది నిమిషాల తర్వాత స్టార్ షిప్ ఒక భారీ విస్ఫోటనంతో గాల్లోకి లేచింది అనంతరం మంటల్లో చిక్కుకొని నేలకు రాలైతే పోయినట్లుగా మనకైతే తెలుస్తుంది అయితే ఫ్యూచర్లో మనుషులని అంగారక గ్రహం పైన లేదా అంతరిక్షంలోనికి తీసుకెళ్లేటువంటి ఉద్దేశంతో స్పేస్ ఎక్స్ సంస్థ వీటిని అయితే రూపొందించడం జరిగింది స్టార్ షిప్ ఓకేనా చాలా ఇంపార్టెంట్ మూడు సార్లు చేశారు ఫ్రెండ్స్ మూడు సార్లు కూడా ఫెయిల్ అయింది నెక్స్ట్ వన్ చూద్దాం మీడియా సామాజిక మాధ్యమాలు దురుద్దేశంతో చేస్తున్న ప్రచారాన్ని ఖండించేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి నివేదిక పేరేంటి సరైన సమాధానం ఆన్సర్ ఆప్షన్ ఏ ఏపీ ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ చెక్ చెక్ ఏపీ వివరాలు చూద్దాం మీడియా సామాజిక మాధ్యమాలు దురుద్దేశంతో చేస్తున్న ప్రచారాన్ని ఖండించేందుకు రాష్ట్ర ప్రభుత్వము ఏపీ ఫ్యాక్ట్ చెక్ వేదికను ఏర్పాటు చేసింది తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపీ ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్ ట్విట్టర్ను సీఎం జగన్ గారు ప్రారంభించారు సో కొందరు దురుద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారని ఈ తప్పుడు ప్రచారాన్ని ఆధారాలతో సహా ఏపీ ఫ్యాక్ట్ చెక్ వేదికగా ప్రభుత్వం అయితే ఖండిస్తుందని సీఎం తెలిపారు తో సో దీంతో ఏంటంటే దుష్ప్రచారము ఎలా తప్పు ఆధారాలతో సహా చూపించడమే ఫ్యాక్ట్ చెక్ ఉద్దేశం అన్నారు సో ఒక వ్యక్తి లేదా వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసే హక్కు ఏ ఒక్కరికి లేదన్నారు సో ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమాలపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్నారని సో అలాంటి వాటికి ఎక్కడ ఒక చోట ముగింపు పలకాలని సీఎం అన్నారు సో దురుద్దేశపూర్వక ప్రచారంపై అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా సీఎం గారు ఆదేశించడం జరిగింది సో మరి స్టాటిక్ జీకే అబడ్ ఆంధ్రప్రదేశ్ చూద్దాము ఏర్పాటు ఒకటి నవంబర్ పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేశారు ఆంధ్ర రాష్ట్రం వేరు ఆంధ్రప్రదేశ్ వేరు ఓకేనా సో మరి ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారో అందరు కూడా కామెంట్ చేయండి సో ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి ఎవరు కూడా తెలియజేయండి అందరు కూడా మొదటి మరియు చివరి ముఖ్యమంత్రి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఓకే సో రాజధాని విశాఖపట్నము అమరావతి కర్నూలు హైదరాబాద్ ఓకేనా యాజ్ పర్ ద ఏంటి అంటే రీఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ చట్టము రెండు వేల పద్నాలుగు ప్రకారము హైదరాబాద్ పది సంవత్సరాల కాలానికి ఇరు రాష్ట్రాలకు రాజధానిగా ఉంటుంది ఓకేనా అందుకోసం అని చెప్పేసి యాడ్ చేశాను మొత్తం జిల్లాలు పదమూడు ఉన్నాయి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరూప్ కుమార్ గోస్వామి ఇటీవల నియమితులు కావడం జరిగింది హైకోర్టు పరిధి ప్రస్తుతము అమరావతిలో ఉంది అయితే దీన్ని కర్నూలుకు మార్చనున్నట్లుగా ప్రతిపాదించడం అయితే జరిగింది సో అది ఎప్పుడు వెళ్తాదో తెలియదు బట్ మొత్తానికైతే కర్నూలుకే మార్చుతారు సో అసెంబ్లీ స్థానాలు నూట డెబ్బై ఐదు ప్లస్ యాభై ఎనిమిది విధాన పరిషత్ స్థానాలు కూడా ఉన్నాయి లోక్సభ చూసినట్లయితే ఇరవై ఐదు రాజ్యసభ మొత్తము పదకొండు ఉన్నాయి సో వైశాల్య పరంగా ఏడవ స్థానము జనాభా పరంగా పదవ స్థానంలో ఉంది ఓకేనా సో మనం బుక్స్లో చూసినట్లయితే ఎనిమిదవ స్థానంలో ఉంటుంది ఫ్రెండ్స్ వెబ్సైట్ పరంగా అయితే ఏడవ స్థానంలోనే ఉంది గమనించాలి సో రాష్ట్ర నృత్యము కూచిపూడి రాష్ట్ర జంతువు కృష్ణాజింక రాష్ట్ర పక్షి రామచిలుక రాష్ట్ర చేప ఫిష్ రాష్ట్ర పువ్వు మల్లెపువ్వు రాష్ట్ర ఫలము మామిడి రాష్ట్ర చెట్టు వేప సో రాష్ట్ర క్రీడ కబడ్డీగా చెప్పుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ వంచ ప్రతిష్టాత్మక టాప్ ట్వంటీ గ్లోబల్ ఉమెన్ టాప్ ఎక్సలెన్స్ ట్వంటీ ట్వంటీ వన్ పురస్కారానికి ఎంపికైన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఎవరు ఇంపార్టెంట్ సాయి సౌందర రాజన్ గారికి ఒక ప్రతిష్టాత్మక టాప్ ట్వంటీ గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ ట్వంటీ ట్వంటీ పురస్కారానికి ఎంపిక కావడం జరిగింది వివరాలు చూద్దాం క్లియర్గా అర్థమవుతుంది తెలంగాణ రాష్ట్ర గవర్నర్ పుదుచ్చేరికి ప్రస్తుతము లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి తమిళ స్థాయి సౌందర రాజన్ గారికి ప్రతిష్టాత్మక టాప్ ట్వంటీ గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ ట్వంటీ ట్వంటీ పురస్కారానికి అయితే ఎంపిక కావడం జరిగింది సో యుఎన్ అంటే యునైటెడ్ నేషన్స్ యుఎస్ సారీ యుఎస్ కాంగ్రెస్ మ్యాన్ డాని కే డేవిస్ నేతృత్వంలోని మల్టీ ఎత్నిక్ అడ్వైజరీ టాస్క్ ఫోర్స్ ఈ అవార్డునైతే ప్రకటించింది సో గవర్నర్తో పాటు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ వివిధ దేశాలకు చెందిన మరో పద్దెనిమిది మందికి ఈ గౌరవం అయితే దక్కింది సో పంతొమ్మిదవ వార్షిక కాంగ్రెస్ కాంగ్రెషనల్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఈ అవార్డు ప్రకటించారు అయితే ఈ నెల ఏడున అమెరికా నుంచి వర్చువల్ పద్ధతిలో ఈ అవార్డునైతే అందజేస్తారు సో సమాజ హితం కోసం అత్యున్నత సేవలు చేసినందుకు గవర్నర్ను ఈ పురస్కారానికి ఎంపిక చేయడం జరిగింది సో మీకు ఒక డౌట్ రావచ్చు ఏం సహాయం చేశారు ఏంటి అని సో ఫ్రెండ్స్ ఒక గవర్నర్కు ఉండాల్సినటువంటి లక్షణాలతో అధికారాలతో పాటుగా సమాజ సేవ చేయడంలో తమిళసై గారు ముందు వరుసలో ఉంటారు ఫ్రెండ్స్ ఓకేనా సో తమిళనాడుకు చెందినటువంటి సో మన గవర్నర్ గారు సో అనేక సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు ఓకేనా నెక్స్ట్ వచ్చిద్దాం మరి స్టాటిక్ జీకే అబౌట్ తెలంగాణ స్టేట్ ఏర్పాటు రెండు జూన్ రెండు వేల పద్నాలుగు రాజధాని హైదరాబాద్ మొత్తం జిల్లాలు ముప్పై మూడు గవర్నర్ తమిళసై సౌందర రాజన్ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హీమా కోహ్లీ సో ఫస్ట్ ఉమెన్ ఉమెన్ జడ్జ్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ గారు సో అసెంబ్లీ స్థానాలు నూట పంతొమ్మిది ప్లస్ నలభై విధాన పరిషత్ లోక్సభ పదిహేడు రాజ్యసభ ఏడు వైశాల్యపరంగా పరంగా పదకొండవ స్థానంలో ఉంది జనాభా పరంగా పన్నెండవ స్థానంలో ఉంది అయితే ఫ్రెండ్స్ మీకు ఒక మరొక క్వశ్చన్ ఏంటంటే సో ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఒక క్వశ్చన్ అడిగాను ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు ఇప్పుడు జరిగింది అయితే తెలంగాణ అభ్యర్థులకు ఏం క్వశ్చన్ అంటే సో ఆల్మోస్ట్ ఇద్దరు కూడా చూస్తుంటారు మన ఛానల్ని కాబట్టి హైదరాబాద్ రాష్ట్రము ఓకేనా హైదరాబాద్ రాష్ట్రము ఎప్పుడు ఏర్పడింది దాని యొక్క మొదటి మరియు చివరి ముఖ్యమంత్రిగా ఎవరు పనిచేశారు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకేనా చూద్దాం రాష్ట్ర జంతువు మచ్చల జింక రాష్ట్రపక్షి ఏంటి పాలపిట్ట రాష్ట్ర పువ్వు తంగేడు పువ్వు రాష్ట్ర చెట్టు జమి చెట్టు ఓకేనా నెక్స్ట్ అడిషనల్ క్వశ్చన్ చూద్దాం మెయిన్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసాం అడిషనల్ బిట్స్ కూడా చూసేద్దాం ఏ బీమా అంబుడ్స్మన్ నిబంధనలలో భారత ప్రభుత్వం ఇటీవల సవరణలు చేసింది ఏ బీమా ఏ బీమా అంబుడ్స్మన్ నిబంధనలలో సవరణ చేసింది అంటే ఆన్సర్ ఆప్షన్స్ ఈ ఇన్సూరెన్స్ అంబుడ్స్మన్ రూల్స్ రెండు వేల పదిహేడులో నెక్స్ట్ వన్ మాతం వెంకటరావు ఇటీవల ఏ బ్యాంకుకు కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ స్పెక్ట్రో స్పెక్ట్రోస్కోప్ మరియు దేశంలో ప్రస్తుతం ఉన్న ఖగోళ స్పెక్ట్రోగ్రాఫర్లలో ఈ రకమైన అతిపెద్దది ఈ స్పెక్ట్రోస్కోప్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది భారతదేశంలోనే అతిపెద్దది ఫ్రెండ్స్ ఇది ముఖ్యంగా స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని అయితే రూపొందించారు మరి సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ బి ఏంటి అది ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్ ఏరీస్ అంటారు నైనిటాల్ ఉత్తరాఖండ్లో ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వన్ హూరూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో టాప్ బిలియనిర్గా ఎవరున్నారంటే ఎలాన్ మస్క్ ఓకే ఎలాన్ మస్క్ నెక్స్ట్ ఏ రాష్ట్రంలో ఘరోకి పాచాన్ చలీకీనామ్ అంటే కుమార్తె పేరు ఇంటి గుర్తింపు కార్యక్రమం మరియు అభివృద్ధి పథకాలు అయితే ప్రారంభించబడ్డాయి సరైన సమాధానం ఆప్షన్ ఉత్తరాఖండ్ నెక్స్ట్ వన్ ఏ ఆటలలో వరుణ్ కపూర్ ఇటీవల భారత్ తరపున స్వర్ణం సాధించారు ఆన్సర్ బ్యాడ్మింటన్ నెక్స్ట్ వన్ జాతీయ భద్రతా దినోత్సవం ఏ రోజున పాటిస్తారు అంటే నాలుగు మార్చ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అంటే సిఆర్పిఎఫ్ యొక్క తాత్కాలిక డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులు కావడం జరిగింది మార్చ్ ఒకటి రెండు వేల ఇరవై ఒకటిన సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కుల్దీప్ సింగ్ ఓకే కుల్దీప్ సింగ్ ఉగాండా ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ రెండు వేల ఇరవై ఒకటిలో మహిళల సింగిల్స్ టైటిల్ను సాధించిన మహిళా బ్యాడ్మింటన్ ప్లేయర్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ డి మాల్విక బాన్సోడ్ నెక్స్ట్ హూరూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో భారతదేశం యొక్క ముఖేష్ అంబానీ యొక్క ర్యాంక్ ఎంత అంటే ఎనిమిదవ స్థానము ఓకే ఆప్షన్ ఏ సో ఫ్రెండ్స్ నెక్స్ట్ డైలీ క్వశ్చన్స్ క్రింది వాటిలో జవహర్ లాల్ నెహ్రూ చేత కుట్టి జపాన్ అని పిలువబడినటువంటి ప్రాంతం ఏది కుట్టి జపాన్ సో జపాన్ అంటేనే మనకు ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో అగ్రగామిగా ఉన్నటువంటి దేశంగా చెప్పుకుంటాము మరి జపాన్తో పోల్చబడినటువంటి పారిశ్రామిక పట్టణం ఏది అంటే ఆన్సర్ శివకాశి శివకాశి ఫేమస్ దేనికి ఫ్రెండ్స్ అంటే సో మనము టపాకాయలు పిలుస్తాం కదా ఫ్రెండ్స్ క్రాకర్స్ సో భారతదేశంలోనే ఇక్కడ చాలా కుటీర పరిశ్రమలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఓకేనా అందుకే దీన్ని కుట్టి జపాన్ అంటాము ఓకే కుట్టి జపాన్ నెక్స్ట్ వన్ చూద్దాం బికనేర్ కాలువ ఏ నది నుండి ప్రవహిస్తుంది బికనేర్ కాలువ ఆన్సర్ సట్లైజ్ ఓకే నెక్స్ట్ వన్ భారతదేశంలో అత్యధిక ఆనకట్టలు కట్టబడినటువంటి నది ఏంటంటే సట్లైజ్ ఫ్రెండ్స్ ఓకేనా గుర్తుంచుకోవాలి బాక్రానంగలు కూడా భారతదేశంలో అతిపెద్ద ఆనకట్ట అయినటువంటి బాక్రానంగలు కూడా సటిలైజ్ నదిపైనే ఉంటుంది నెక్స్ట్ రూర్కెల ఇనుముక్కు కర్మాగారము ఏ నది ఒడ్డున ఉంటుంది ఆన్సర్ బ్రాహ్మిణి నది సో రూర్కెల ఏ దేశ సహాయంతో దీన్ని రూ నిర్మించారు అంటే రష్యా ఓకేనా సో మరి రూర్కెల ఇనుముక్కు కర్మాగారము ఏ నది ఒడ్డు అంటే బ్రాహ్మిణి నది ఒడ్డున ఉంటుంది నెక్స్ట్ వన్ చూద్దాం బాక్సార్ పులుల సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది అంటే పశ్చిమ బెంగాల్ లేదా పశ్చిమ బెంగాల్లో ఉంది నెక్స్ట్ వన్ వైఆనె థిస్ట్ వై ఐమైన ఎస్ట్ సో ఈ గ్రంథాన్ని ఎవరు రచించారు మరి భగత్ సింగ్ నెక్స్ట్ వన్ పడమరు నుండి తూర్పునకున్న రేఖలను ఏమని పిలుస్తారు సో గ్లోబు పైన అంటే ఎస్ భూమి పైన గీయబడిన ఊహాజనితమైనటువంటి రేఖలను ఓకేనా అడ్డంగా గీయబడినవి కొన్ని ఉంటాయి నిలువుగా గీయబడినటువంటివి మరికొన్ని ఉంటాయి అయితే తూర్పు నుండి పడమరుకు గీయబడిన రేఖలను ఏమంటారంటే వన్ అక్షాంశాలు అంటారు ఓకేనా అక్షాంశాలు సో రేఖలుగా ఉన్నటువంటి వాటిని రేఖాంశాలు అంటాం తూర్పు నుండి పడమరుకున్న వాటిని అక్షాంశాలు అనే పేరుతో పిలుస్తాం ఓకే నెక్స్ట్ క్రింది వారిలో ట్యాన్ గెరిలా అనేటువంటి పుస్తకం ఎవరి ఆటోబయోగ్రఫీ ఆన్సర్ ఆప్షన్ టూ ఫెడల్ క్యాస్ట్రో నెక్స్ట్ క్రింది వాటిలో ఆకుపచ్చగా ఉండే వాయువు ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ క్లోరెన్ నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది వాటిలో దేనికి ఎక్కువ స్నిగ్ధత కలిగి ఉంటుంది ఆన్సర్ తేనే ఓకేనా సో నీటిని చూడండి ఫ్రెండ్స్ దానికి ఎక్కువ స్నిగ్ధత అనేది ఉంటుందా ఫ్రెండ్స్ ఉండదు మామూలుగానే ఉంటుంది నేరు మామూలుగా ద్రవంలాగానే ఉంటుంది గ్యాస్ ఇంకా అదే విధంగా ఉంటుంది ఆల్కహాల్ కూడా అదే ఉంటుంది కానీ తేనెని కానీ చూడండి మీరు సో దాంట్లో చెంచా పెట్టి కనుక ఇలా తీ తీసినట్లయితే ఏంటి మెల్లగా కారుతుంది అదే వాటర్ని తీయండి స్పూన్ పెట్టి తీస్తే మనం ఆడుతుందల సో అలా స్నిగ్ధత అంటారు అలాంటి సిచ్యువేషన్నే స్నిగ్ధత అంటారు నెక్స్ట్ వన్ మంచి నీటిని సరఫరా చేసే సల్ఫకర్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ త్రీ గుజరాత్లో ఉంది సల్పక ప్రాజెక్ట్ సో ఫ్రెండ్స్ ఇంతటితో మనం ఈ రోజుకి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము సో ఫ్రెండ్స్ మన యొక్క ఆర్కే పబ్లికేషన్ మ్యాగజిన్ ఇంకా ఎవరైనా కొనని వాళ్ళు ఉన్నట్లయితే సో ఫ్రెండ్స్ కంపల్సరిగా కొనడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంది ఆల్మోస్ట్ పదిహేను వందల పేజీలు అయితే యాడ్ చేయడం అయితే జరిగింది ఇందులో ఓకేనా సో వెయ్యి కరెంట్ అఫేర్స్ క్వశ్చన్స్ ఉంటాయి ఐదు వందల జనరల్ స్టడీస్ బీట్స్ ఉంటాయి స్టాటిక్ జీకే అయితే అన్లిమిటెడ్గా ఉంటాయి సో అదేంటి అంటే సిచ్యువేషనల్గా ఉంటాయి స్టాటిక్ జీకే అనేవి ఫర్ ఎగ్జాంపుల్ సమితి వచ్చిందనుకో దాని గురించి ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి ఏదైనా స్టేట్ ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకో దాని గురించి ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి సో ఆ విధంగా సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి మన యొక్క నంబర్ని గూగుల్ పే కానీ ఫోన్పే నెంబర్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో దానిపైన దానికి మీరు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏ మంత్కి అయినా ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫ్రెండ్స్ సో దానికి పంపించి స్క్రీన్ స్క్రీన్షాట్ని అదే నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే సో వన్ ఆర్లో మీకు పీడిఎఫ్ వస్తుంది ఓకే నెక్స్ట్ వన్ భారతదేశంలో పండించిన ఎర్రబియం మొదటిసారిగా ఏ దేశానికి ఎగుమతి ప్రారంభించారు ఎర్రబియం ఆన్సర్ అమెరికాకి నెక్స్ట్ వన్ చూద్దాం దేశంలో జాతీయ భద్రతా దినోత్సవము నాలుగు మార్చ్ రెండు వేల ఇరవైనా నిర్వహిస్తారు అయితే ఈ సంవత్సరం థీమ్ ఏంటి అంటే ఆప్షన్ వన్ సడక్ సురక్ష ఓకే సడక్ సురక్ష నెక్స్ట్ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ జాబితా రెండు వేల ఇరవై ఒకటిలో ప్రైవేట్ యూనివర్సిటీ జాబితాలో టాప్ హండ్రెడ్లో చోటు దక్కించుకున్న భారతీయ యూనివర్సిటీ ఏంటి అంటే జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ ఆప్షన్ వన్ సారీ ఆప్షన్ సి సారీ సారీ మిస్ అయినట్టుంది ఏంటో నివేదికలు ఓకే సో అన్నీ క్లియర్గా ఉన్నాయి చూడండి నెక్స్ట్ భారతదేశంలో మొదటిసారిగా ఫలిత ఆధారిత బడ్జెట్ రూపొందించిన రాష్ట్రము ఏంటది జార్ఖండ్ నెక్స్ట్ వన్ చూద్దాం భారతదేశం నుంచి ఆస్ట్రేలియాకు తదుపరి హై కమిషనర్గా ఎవరు నియమితులయ్యారంటే ఆన్సర్ ఆప్షన్ వన్ మన్ప్రీత్ ఓహరా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ భారతదేశంలో రూప్ సోలార్ కార్యక్రమాన్ని చేయడానికి వంద మిలియన్ ఇది ఓకే మిలియన్ డాలర్ల క్రెడిట్ గ్యారంటీ పథకాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు ప్రకటించిన అంతర్జాతీయ బ్యాంక్ ఏది సరైన సమాధానం ప్రపంచ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం దేశవ్యాప్తంగా నాలుగు వేల రైల్వే స్టేషన్లలో రుసుము ఆధారిత వైఫై సేవలను ప్రారంభించిన సంస్థ పేరు ఏంటి అంటే రాయల్ టెల్ ఓకే రాయల్ టెల్ నెక్స్ట్ ఇటీవల వార్తల్లో ఉన్న స్టార్ షిప్ రాకెట్ ప్రయోగము చివరి దశలో విఫలమైంది సో దీన్ని ప్రయోగించినటువంటి సంస్థ ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి ఎక్స్ నెక్స్ట్ చూద్దాం సో మీడియా సామాజిక మాధ్యమాలు దురుద్దేశంతో చేస్తున్న ప్రచారాన్ని ఖండించేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వేదిక ఏంటి అంటే ఏపీ ఫ్యాక్ట్ చెక్ సో ఇది పోర్టల్గా చెప్పుకోవచ్చు వెబ్సైట్ నెక్స్ట్ వన్ చూద్దాం సో పదవది ప్రతిష్టాత్మక టాప్ ట్వంటీ గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ ట్వంటీ ట్వంటీ పురస్కారానికి ఎంపికైన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఎవరు భారతదేశం నుంచి ఎంపికైన ఏకైక వ్యక్తిగా చెప్పుకోవచ్చు తమిళసై సౌందర రాజన్ ఓకే సో వివిధ దేశాల నుంచి మొత్తం పద్దెనిమిది మంది సెలెక్ట్ కావడం అయితే జరిగింది నెక్స్ట్ వన్ అడిషనల్ క్వశ్చన్స్ క్విక్ రివ్యూ ఏ బీమా అంబోర్స్మెంట్ నిబంధనల్లో భారత ప్రభుత్వం ఇటీవల సవరణలు చేసింది ఆన్సర్ ఆప్షన్ సి ఇన్సూరెన్స్ అంబోర్స్మెంట్ రూల్స్ రెండు వేల పదిహేడులో సవరణలు చేసింది నెక్స్ట్ వన్ మాతం వెంకట్రావు ఇటీవల ఏ బ్యాంకుకు కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులు అయ్యారు ఆన్సర్ ఆప్షన్ డి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ స్పెక్ట్రోస్కోప్ మరియు దేశంలో ప్రస్తుతం ఉన్న ఖగోళ స్పెక్ట్రోగ్రాఫ్లలో ఈ రకమైన అతిపెద్దది ఈ స్పెక్ట్రోగ్రాఫ్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది ఆన్సర్ ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్ నైనిటాల్ ఉత్తరాఖండ్లో ఉంది నెక్స్ట్ వన్ హూరూన్ గ్లోబల్ రిచ్లిస్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో టాప్ బిలియనిర్గా ఎవరున్నారు ఆన్సర్ ఎలాన్ మస్క్ నెక్స్ట్ వన్ ఏ రాష్ట్రంలో గరోకి పాచాన్ చెలిక్ నామ్ అంటే కుమార్తె పేరు ఇంటి గుర్తింపు సారీ కార్యక్రమం మరియు అభివృద్ధి కార్య పథకాలు అయితే ప్రారంభించబడ్డాయి ఆన్సర్ ఆప్షన్ డి ఉత్తరాఖండ్ నెక్స్ట్ వన్ ఏ ఆటల్లో వరుణ్ కపూర్ ఇటీవల భారత్ తరఫున స్వర్ణం సాధించారంటే బ్యాడ్మింటన్ నెక్స్ట్ వన్ జాతీయ భద్రతా దినోత్సవం ఏ రోజున పాటిస్తారు అంటే ఆప్షన్ ఏ నాలుగు మార్చ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ యొక్క తాత్కాలిక డైరెక్టర్ జనరల్గా ఎవరి నియమితులు కావడం జరిగింది ఆన్సర్ కుల్దీప్ సింగ్ ఉగాండా ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ రెండు వేల ఇరవై ఒకటిలో మహిళల సింగిల్స్ టైటిల్ను సాధించిన మహిళా బ్యాడ్మింటన్ ప్లేయర్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ డి మాల్వికా బాన్సోడ్ నెక్స్ట్ హూరన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో భారతదేశం యొక్క ముఖేష్ అంబానీ యొక్క ర్యాంక్ ఎంత ఆన్సర్ ఎనిమిది నెక్స్ట్ వన్ డైలీ టెన్జీకే క్వశ్చన్స్ క్రింది వాటిలో జవహర్ లాల్ నెహ్రూ చేత కుట్టి జపాన్ అని పిలువబడినటువంటి ప్రాంతం ఏది అంటే శివకాశి బికనేర్ కాలువ ఏ నది నుండి ప్రవహిస్తుంది అంటే ఆప్షన్ ఫోర్ సట్లైస్ నెక్స్ట్ వన్ రూర్కెలా ఉక్కు కర్మాగారం ఏ నది ఒడ్డున ఉంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బ్రాహ్మిణీ నది బాక్సర్ పులుల సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పశ్చిమ బంగా వైఫ వై ఐమ్ అని ఎవరు రచించారు ఈ యొక్క గ్రంథాన్ని ఆన్సర్ భగత్ సింగ్ పడమర నుండి తూర్పుకున్న రేఖలు ఏమంటారంటే ఆన్సర్ ఆప్షన్ వన్ అక్షాంశాలు అంటారు ఓకే అక్షాంశాలు నెక్స్ట్ క్రింది వారిలో టైం గెరిల్లా అనేటువంటి పుస్తక రచయిత లేదా ఎవరి ఆటోబయోగ్రఫీగా ఇది అని చెప్పుకోవచ్చు అంటే ఫిడెల్ క్యాస్ట్రో నెక్స్ట్ వన్ క్రింది వారిలో ఆకుపచ్చగా ఉండే వాయువు ఏది అంటే క్లోరిన్ నెక్స్ట్ క్రింది వారిలో ఏది ఎక్కువ స్నిగ్ధత కలిగి ఉంటుంది అంటే తేనె నెక్స్ట్ వన్ మంచి నీటిని సరఫరా చేసే సల్ఫకర్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది అంటే గుజరాత్లో కలదు సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా చాలా ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ మీకు నచ్చే ఉంటుంది ఫ్రెండ్స్ నచ్చిన వాళ్ళు ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి అంతేకాకుండా ఫ్రెండ్స్ సో మన యొక్క ఆర్కే పబ్లికేషన్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది సో మనం ప్రతిరోజు చెప్పుకున్నటువంటి పీడిఎఫ్స్ అన్నీ ఒక దగ్గరగా ఇచ్చేసి మీకు అందచేయడం జరుగుతుంది కేవలం ఇరవై ఐదు రూపాయలకు ఓకేనా సింపుల్గా మీరు మన యొక్క కాంటాక్ట్ నెంబర్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ నెంబర్కి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఏ పేమెంట్ మోడ్ అయినా వచ్చేసి ఆ స్క్రీన్ షాట్ని నాకు అదే నెంబర్కి వాట్సాప్ పంపితే మీకు వన్ అవర్లో పీడిఎఫ్ అయిల్తే వస్తుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ అ డే బాయ్